రాజన్ గారు కూడా ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో చోటు చేసుకోపోతున్నటువంటి మార్పులకి ఇది ఒక నాందిగానే భావించవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద లక్ష్మీ గారు చూస్తే కనుక ఈరోజు జరిగినటువంటి సమావేశం అయితే అత్యంత కీలకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత కీలకమైనది అని మనం భావించవచ్చు. ఎందుకంటే 2014లో దాదాపుగా అప్పుడు టీడీపీ చంద్రబాబుతో పాటుగానే జనసేన పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేశారు. మళ్ళీ 2019లో ఎవరి దారిని వారు వెళ్ళారు, ఫలితాలు ఎలా వచ్చినాయి అందరూ చూశారు. కానీ ఇవాళ 2019 అయిపోయింది, 2022, 2023, 2024 రాబోయే ఎన్నికలకు ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఆవిర్భావ సభ వేదికగా కూడా వ్యతిరేక ఓటు చేయాలనేవనని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూనే ఉన్నారు. దానికి కొనసాగింపుగా కూడా ఆయన మాట్లాడతారు. ఈరోజు చంద్రబాబు గారు కూడా దాదాపుగా అదే అర్థం వచ్చే విధంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు. అంటే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న పార్టీలన్నీ అక్కడికి వస్తాయి, ప్రజాస్వామ్యంతో పంచం లేకుండా ఉన్న పార్టీలు రాకపోవచ్చు. నిన్న మొన్నటి నుంచి దాదాపుగా 2 రోజుల నుంచి విశాఖలో జన సైనికులు మాత్రమే ఆయనకి కాపు కాచుకుంటూ ఉన్నారు. నిజంగా వాళ్ళ జనసేన సేనానిని విజయవాడకు వచ్చిన తర్వాత కూడా అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కొంతమంది మీద కేసులు అయినట్టున్నాయి. ఎక్కడికక్కడ వీళ్ళందరినీ నిలువరిస్తూ వాళ్ళందరినీ అడ్డుకుంటూ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడు అర్జునుడు గారు కూడా వచ్చారు, అలాగే టీడీపీ నాయకులు అంతా వచ్చారు. అసలు కేడర్లో ఏం నడుస్తుంది, ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఈ కలయికను ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇరు కేడర్లు? అంటే ఇరు కేడర్లు కూడా ఇదొక మంచి శుభపరిణామంగానే భావిస్తున్నారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కూడా 3.5 ఏళ్ళుగా కూడా ఆ పార్టీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు జరిగాయి, తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు జరిగాయి. దాడులు చేసి మళ్ళీ దాడులు దెబ్బలు తిన్న వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత ఈరోజు వరకు కనీసం కేసు నమోదు కాలేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అసలు చట్టం ఉందా చట్టం లేదా అనే అంశాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు కూడా అటువంటి చేదు అనుభవాలు పెద్దగా ఎదురవ్వకపోయినప్పటికీ కూడా విశాఖపట్నంతో పవన్ కళ్యాణ్పై కూడా అటువంటి దాడులు కానీ, అంటే పవన్ కళ్యాణ్పై దాడి జరగకపోయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ర్యాలీని అడ్డుకొని పోలీసులు బలవంతంగా ఆయన ర్యాలీలోని తీసుకెళ్లిపోవటం, హోటల్పైకి వెళ్ళాక దాదాపుగా కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా హోటల్ అరెస్ట్ చేసినటువంటి కార్యక్రమం, బయటికి రావటాక లేదు, అతని అభిమానికి అభివాదం చేయటం లేదు, నాయకులకు విశేష చేయటం లేదు, అంటే ఇవన్నీ కూడా ఒక చెయ్యవద్దు కనపడటం కూడా పాపంగా అని చెప్పారు. అంటే ఈరోజు మొన్న టీడీపీకి అయింది, ఈరోజు జనసేనకి అయింది, రేపొద్దున మీ రాజకీయ పార్టీలకు కూడా రావచ్చు. కనుక ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ముందు అసలు ఎన్నికలు రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడిన ప్రతి అంశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రండి అన్నారు. చివరలో నేనే అడిగాను, ప్రజాస్వామ్య పార్టీలు అన్నీ కలిసి రమ్మంటున్నారు, మీరు లీడ్ తీసుకుంటారా, మీది వేదిక ఏర్పాటు చేస్తారా అని అడిగితే ఆయన చెప్పారు చాలా క్లియర్ కట్గా, అవసరమైతే నేను పిలిపించాను, పిలిపించిన తర్వాత నాకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి వెళ్తాను, కలిసి రాని పార్టీలు మనం ఏమీ చేయలేము అన్నారు. అంటే ఇక్కడ కూడా వ్యతిరేక ఓటు చేయకుండా, అంటే ఇవాళ ప్రజాస్వామ్యంతో బీజం పడినప్పటికీ కూడా కాలక్రమంలో ఆ కూటమి ఎదరికెళ్తే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఇవాళ ఒకసారి స్నేహితులుగా ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఎన్నికలు వచ్చేటప్పటికి విడిపోరు, ఖచ్చితంగా కూడా ఆ స్నేహబంధాలు కొనసాగితే అటువంటి పరిస్థితులు కనుక రావచ్చు. కనుక ఖచ్చితంగా కూడా ఎన్నికల నాటికి ఈ రాజకీయ పార్టీ కూటములు కలిసి వెళ్ళొచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నాయకులకి కూడా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, ప్రభుత్వం యొక్క కేసు బాధలు తప్పలేదు అన్నారు. అంటే పవన్ ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన అంటే ఈ ముగ్గురు దాదాపుగా ఒక కూటమిగా ఇప్పటికే ఏర్పడకపోయినా మాటల తీరు చూస్తే కనుక ముగ్గురు మీద ఒకే మాట మీద ఉన్నారు. నిన్న సోమవీర్రాజు గారు కూడా జేఏసీ గురించి ఎవరో ప్రశ్న అడిగితే, అంటే ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కనబడ్డారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే కనబడ్డారు ఆయనకి మద్దతు ఇస్తూ. నిన్న సోమవీర్రాజు గారిని కూడా మీడియా అడిగిన ప్రశ్నకి జేఏసీ మీరు మీ టీడీపీ జనసేనని లేదంటే అమరావతి రైతుల్ని మొత్తం టీడీపీ నడిపిస్తుంది జనసేన నడిపిస్తుంది అని అన్నదానికి మరి జేఏసీని ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వం కాదా అని అడిగితే సన్నాసులు అడిగిన దానికి ఏంటి సమాధానం చెప్తారు అని సోమవీర్రాజు గారిని లాక్కొని తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ ఈ వ్యూ అందండి, నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు నిన్న 8 గంటల నుంచి మొదలు పెడితే నైట్ ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఈ 3 పార్టీల క్యాలిక్యులేషన్స్ అన్నీ ఈక్వల్ కాబోతున్నాయా? నిన్నని కాదు లక్ష్మి గారు, వైజాగ్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిన కాడి నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఆ వైజాగ్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ నాయకులు వచ్చి కలిశారు, బీజేపీ నాయకులు సంఘీభావం చెప్పారు, చంద్రబాబు గారు ఫోన్ చేశారు ధైర్యం చెప్పారు, చంద్రబాబు గారు సంఘీభావం చెప్పారు, సిపిఐ వాళ్ళు సంఘీభావం చెప్పారు,
అలాగే జయప్రకాష్ నారాయణ కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా ఫోన్ చేసి ఆయన సంగీభం అని చెప్పారు. ఆ కొనసాగింపుగానే విశాఖపట్నంలో ఉండకూడదు వెళ్ళిపోమ్మని ఆయన పంపించేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆయన పార్టీ కార్యాలయంలో కూర్చుని నిన్న సన్నాసులు రారని ఒకే ఓడి వాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఏది కూడా బహిరంగంగా మాట్లాడకూడదు మాటలు మాట్లాడకూడదని ఆయన ఒక భావన, ఆయన సిద్ధాంతం కూడా అదే చెప్తూ ఉంటారు. మీరు రాజకీయంగా విమర్శలండి, రాజకీయ విమర్శలు చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి, నేను అడిగిన దానికి ఆన్సర్స్ చెప్పండి, లేదు వదిలేయండి. వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని చెప్పి పదే పదే ఆయన చెప్తూ ఉంటారు. నిన్న ఒక మాట సన్యాసులారాని వాడాడు అంటే ఆయన వెక్స్ అయిపోయారు. ఈరోజు స్పీచ్ చూస్తే ఆయన మాటల్లో సన్యాసులారానే కాదు చాలా అవుట్ స్ట్రీమ్ వెళ్ళిపోయారు. ఇంకా అంటే ఒక సినిమా స్టైల్ తట్టుకోలేకపోతున్నారు. నేను చెప్తే మీరు వినపట్టలేదు. చెప్పు తీసి కొడతానంటే వీరలక్ష్మి గారు చెప్పు తీసి చూపించారు. ఆయన కాలుకున్న చెప్పు తీసి చూపించారు. అవును. నెక్స్ట్ ప్రత్యేకించి మంత్రులు ఎవరైతే ఆయన టార్గెట్ చేసి మాట్లాడుతున్న మంత్రులు ఉన్నారో ఆ మంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అన్వయిస్తూ కూడా వివరంగా మాట్లాడారు. ఇవన్నిటికన్నా రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినది చాలా కీలకమైన అంశం. లక్ష్మి గారు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ముందుగా ఆయనకు వస్తున్న ఇన్కమ్ ఎంత, నేను ఖర్చు పెడుతున్న డబ్బు ఏంటి, ఎవరెవరికి ఎంత ఇచ్చాను, అంటే మేజర్ అమౌంట్స్ అని ఓపెన్గా డిక్లేర్ చేశారు. ట్యాక్స్లు ఎంత కట్టాను, 160 కోట్లు నాకు వస్తే 33 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను, 30 లక్షలు అయోధ్యకి ఇచ్చాను, దగ్గర దగ్గర ఏపీ ప్రభుత్వంతో కలిపి తెలంగాణ ప్రభుత్వంతో కలిపి వివిధ సందర్భాల్లో నేను ఇచ్చినటువంటి విరాళాలు దగ్గర దగ్గర 12 కోట్లు ఉంది. కౌలు రైతు భరోసాకు సంబంధించి ఎంతమంది నాకు విరాళాలు ఇచ్చా, ఆ 8 కోట్లు వచ్చింది. జన సేన కింద ఏర్పాటు చేసినటువంటి ఫండ్కి 8 కోట్లు వచ్చింది. అంటే గణాంకాలతో సహా, అంటే చివరికి రూపాయలు పైసలతో కలిపి ఆయన మొత్తం నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఎంత చెప్పాను ఎంత చెప్పానని దాదాపుగా కూడా బ్యాలెన్స్ షీట్ చూపించారు. అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కాదన్న అన్ని కోట్లు మీద రూపాయలతో వాల్యూ కట్టలేకపోవచ్చు. అంటే ఆయన ఒక బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ అంత ఓపెన్ గా చెప్పగలిగిన ధైర్యం ఉండడం అంటే అంత ఈజీ ఏం కాదు. 100 నుంచి 120 కోట్లు సంపాదించాలి. పిల్లల పేరుతో డిపాజిట్ చేసిన దాంతోనే పార్టీ ఆఫీస్ కట్టామని కూడా చెప్పారు. చెప్పారు ఆ డిపాజిట్స్ మా పిల్లల భవిష్యత్తు కోసం చేసిన ఎఫ్డీలు తీసి నేను పార్టీ ఆఫీస్ కట్టానని చెప్పారు. అంటే అంత క్లియర్ కట్గా ఒక ఆదాయానికి సంబంధించి ఖర్చులకు అంది సంబంధించి చెప్పాలంటే రాజకీయ నాయకుడు చాలా గట్స్ ఉండాలి. అవును. ఎందుకంటే పదే దత్తపుత్రుడు పదే పదే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటున్నారని చెప్పి ఇలా ఆయన చెప్పి దాంతో ఆయన స్పీచ్ స్టార్ట్ చేశారు. ఎంత స్పీచ్ అంటే ఆయన ఎంత అగ్రెసివ్గా వెళ్ళిపోయారు, ఎంత అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. ఎస్ ఆయన ఇందాక అది కూడా అన్నారు, యుద్ధం స్టార్ట్ సై అంట, మీరు వస్తారా రండి, రాడ్లతో వస్తారా, హాకీ స్టిక్స్ తోటి వస్తారా, కుత్తుల చేతితో వస్తారా, రండి అని పిలిపించాడు. తర్వాత కొద్ది గంటలకే అసలు ఎవరికీ తెలియదు లక్ష్మి గారు బెజవాడ మేము ఉన్నాం ఎక్కడిక, కనీసం చంద్రబాబు గారు ఈయన భేటీ అవుతారని తెలియదు. ఏదో లక్కీలీ మనకు చిన్న సమాచారం రావటం మన ఎండీ గారు చెప్పడంతో నేను ఇక్కడ చేరుకున్నా టక్కని అనుకోకుండా నిజంగా కూడా అదంతా యాదృచ్ఛికంగా కలవటం అసలు ఎవరు ఊహించలేదు. ఇది నిజంగా కూడా ఏపీ పాలిటిక్స్ పై అయితే కనుక చాలా ఎవరు ఊహించలేదు. అంటే ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడారు డైరెక్ట్గా సంగీభావ అని చెప్పేశారు. అట్లాంటి సంగీభావ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి కలుస్తారని ఎవరు అనుకో, కానీ వైజాగ్లో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల తీవ్రతని, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్లో చేసినట్టు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేయడం చోటు చూసుకున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు స్వయంగా వచ్చి కలిశారు. చంద్రబాబు గారు స్వయంగా వచ్చి కలవడంతో మరింత బలం. అంటే ఒక సీనియర్ పొలిటీషియను, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రధాన ప్రతిపక్షగా ఉన్న నేత ఈరోజు వచ్చి కలిస్తే ఖచ్చితంగా కూడా జనసేనకి అది ఒక బలం. చంద్రబాబు గారు స్వయంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు బలంగా నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవును. ఇలా లక్ష్మి గారు